ఇక్కడ రా. ఏంటి వచ్చేద్దామనే? నువ్వు ఈ గుమ్మం తొక్కడానికి వీల్లేదు. ఏ కాళ్ళు శుభ్రంగానే ఉన్నాయి. జోకులు వేస్తున్నావు, చంపుతా. తొక్కొద్దంటే తొక్కొద్దంతే. సరే దాటు. ఆ మ్యాటర్ తర్వాత. కంప్యూటర్ ఎక్కడ? విప్రో షోరూమ్ లో కొనుక్కుంటే వస్తుంది. ఎటకారాలొద్దు నిన్ను. నీకంత లేదు. అమ్మా ఏంటి ఆ స్పీడు? ఎవడిచ్చా నీకు స్వతంత్రం? స్వతంత్రం అనేది ఒకరిచ్చేది కాదు, అడిగి లాక్కునేది. మర్యాద గడ్డు లేవండి. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తుందా? ఆ ఏం చేస్తే వెనకెళ్ళిపోతుంది. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, ఆల్ హ్యాపీస్. నీకు కాదు క్రాంతి, ఎనీ ప్రాబ్లం? మర్యాదగా వెల్కమ్ చెప్తారా? యాంటీ డౌరీ యాక్ట్ కింద ఊచ లెక్క పెడతారా? మావా ఊచలు లెక్క పెట్టడం అన్నది పాత పద్ధతి అత్తయ్య. ఇప్పుడు జైల్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఊచ కోత కొయ్యడం. అమ్మా దాని లోపలికి వచ్చే మనమే. నాకు తెలియదంట్రా. రామ్మారా ఎంత తగులు అడుగున్నా మనం మనం ఒకటి. ఈ మాత్రం దానికి కాకి దుస్తులు లాఠీ కర్రలు ఎందుకు చెప్పు? ఏం క్రాంతి, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రామ్మారా ఇన్స్పెక్టర్ ఎలా అంటున్నాడు? థమ్సప్ కావాలంటున్నాడా? నీకు ఎందుకుమా వాడిని మందుకే పిలుద్దాంగా. అదా వావ్, ఎక్స్ట్రాడినరీ బ్యూటీ. నీ వైఫ్ నిజంగానే ఇంట్రెస్ట్ పే చేస్తే ఇండియాలోనే నంబర్ వన్ మోడల్ అవుతుంది. చూడండి భానుప్రసాద్ గారు, నాకు ఈ నంబర్ వన్ టూల్ మీద నమ్మకం లేదండి. ఐ వాంట్ ఏ వీసా టు గో టు అమెరికా. ఫర్ దట్ ఐ వాంట్ 5 lakhs అండి. స్ట్రైట్గా అడుగుతున్నాను, మా ఆవిడ మోడలింగ్ చేస్తే ఎంత ఇస్తారు? చూడు మిస్టర్ శంకర్, ఇక్కడ ఒక్కొక్కదానికి ఒక రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఎక్స్పోజింగ్ 25,000 పర్ డే, 50% ఎక్స్పోజింగ్ 50,000 రూపీస్ పర్ డే, 75% ఎక్స్పోజింగ్ 75,000 రూపీస్ పర్ డే. వితౌట్ సారీ అయితే సారీ, ఆ అవకాశం లేదు. నాకు ఎంకరేజ్మెంట్ చాలండి. 10 days 5 lakhs. ఓకే అండి. ఓకే బాను గారు, ఓకే గుడ్ లక్. వస్తానండి. రండి. ఒరే నువ్వు బదరా, మేము వస్తాం, నువ్వు వెళ్ళు. సరే బాసు, మేమే కావాలని తీసుకొచ్చాం, నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి బాసు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ష్యూర్. శాంతి, 10 days 5 lakhs బంగారం. 10 days 5 lakhs. ఓ హాయ్ లూసీ. ఏ శంకర్, ఏ ఇండియాలోకి ఎప్పుడు నేను? బై ది వే, వాషింగ్టన్ లైఫ్ ఎలా ఉంది? సింప్లీ సూపర్బ్. హావ్ ఎ లాంగ్ డే. అందుకే నేను వచ్చేద్దాం అనుకుంటా. రియల్లీ వెల్కమ్. నీకు పెళ్ళి అయినట్టుగా? హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఐ సీ, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్, మీట్ మీ ఎనీ టైమ్. నైస్. ఓకే బాయ్. అది వర్కౌట్ అవ్వకపోతే దీని లైన్ లో పెడితే సరి, గ్రీన్ కార్డ్ ఓసీలో పెట్టేది. క్రాంతి నేనారో చెప్పుకో. వీరప్పన్ చిల్లిపి కనిపెట్టేశావు. ఏంటి సార్ చాలా హుషారుగా ఉన్నారు. ఏం లేదు క్రాంతి, ఇంకా వీసా కోసం నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏ మా నాన్న దగ్గరికి డబ్బు కోసం వెళ్తే చాలా? అదే మరి చెప్పేది అనొచ్చు కదా. ఏం లేదురా క్రాంతి, నువ్వు నాకు ఒక 10 రోజులు కోఆపరేట్ చేసావు అనుకో, మనకు 5 lakhs వస్తేరా? చెప్తా ఉండు. ఇలా చేస్తే చాలురా, ప్లీజ్ ఒక్కసారి చేస్తే. క్రాంతి నీ మగని చెప్తా, చేయి. నువ్వు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు. నీ దండం పెడతాను, కాలు పట్టుకుంటాను. ప్లీజ్ క్రాంతి చెయ్యి, ప్లీజ్ ప్లీజ్ క్రాంతి, ప్లీజ్ నా మాట విని చెయ్యి క్రాంతి, ప్లీజ్ క్రాంతి, ఈ ఒక్కసారి వినవే. Oh, my God.
నీ భర్త నాకే నచ్చలా. ఎలా మాట్లాడతాను నాకు చెక్కలేస్తుంది. అసలు నన్ను మొగుళ్ళ గౌరవిస్తున్నావు నువ్వు? నాకు పెళ్ళారికి చదువులు ఇస్తున్నావు నువ్వు? ఇస్తా. నువ్వు వేసా కోసం మనీ తెస్తే ఎక్కడి నుంచి తేవాలి? నీ బాబు దగ్గర నుంచి. నిన్ను చేసుకున్నాగా? నేను నువ్వు చేసుకున్నాడుగా, నాకు ఇస్తాం. చెప్పు, నా అవసరం నీకుంది, నీ అవసరం నాకుంది, మరి నేను మాత్రం ఎందుకు లక్ష ఇవ్వాలి? దానికి దీనికి తీరి వేరు. నేను మగ నువ్వు ఆడ. ఏంటి తేడా? నీకు జీవితాంతం తిండి పెట్టేది నేను, నీకు వండి పెట్టేది నేను, నిన్ను తల్లిని చేసేది నేనే, నీకు తండ్రి హోదా ఇచ్చేది నేను. ఆ పుట్టే పిల్లలు పెట్టుబడి నాదని తెలుసుకో. అఫ్కోర్స్ పెంపకం నాది, మర్చిపోకు. భర్త జీవితంలో సగభాగం భార్యకి ఇస్తాడు తెలుసా? భార్య తన జీవితాన్నే భర్త కల్పిస్తుంది, అది తెలుసా? ఆడదాని బతుకు ఆధారం మగాడేనే. అసలు మగాడికి జన్మనిచ్చేది ఆడది. అసలు మగాడంటే అసలు మగాడంటే అసలు మగాడంటే ఆగిపోయావి. అవునులే, ఈ డిస్కషన్ లో నువ్వో నేనో ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే. ఎందుకంటే ఆడది లేందే మగాడు లేడు, మగాడు లేందే ఆడది లేదు, ఇద్దరు లేందే సృష్టి లేదు. ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో. ఇంతకేమంటావు నువ్వు? మార్నింగ్ చేయవా? ఇంత చెప్పినా నీకు సిగ్గు కాలేదు? అంత వెనకబడిపోతే బొచ్చడే పాటలు ఉన్నాయి, సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? కోపడకండి గురువు గారు, మా కాలనీ, ఈ కాలనీకి నీ ప్రెసిడెంట్ ఎవడన్నా నన్ను చూసి గుర్తుపెట్టాడు అనుకోండి. కొంపలే మునగవు. అసలు ఈ వేషంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఈ కాలనీ వాళ్ళే కాదు, మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు. కావాలంటే వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో. అంత వెరైటీగా ఉన్నానా? వెరైటీయా? వెరైటీ అన్నారా? రా చెప్తా. అర్థమైంది కదా, నన్ను ఫాలో అవుతున్నావు కదా? మా ఆవిడ వెళ్తున్నావు. ఏమే ఊపుకుంటా వెళ్తాం అక్కడికి? ఆయనే అడగడు, నువ్వే అడుగురా. అలా ఇచ్చిందేంటి? రుజువైందా మన మేకప్ టాలెంట్? మా ఆవిడ గుర్తుపట్ల. కమ్ ఆన్ డార్లింగ్, వెల్కమ్. ఇదే మన మదన సదనం, ప్యాలెస్ ఫర్ రొమాన్స్. హౌ ఇస్ ఇట్? వావ్, మార్వెలస్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదే మన బెడ్రూమ్, ప్రొసీడ్ అయిపోదామా? ఓకే. ఏ బాను, ఎక్కడికి? చీకొట్టి బొమ్మనవగా. యూ నాటి. మరి డోర్ లాక్ చేద్దామా? మిస్వాళ్ళతో పాటు వీడి ప్రాపర్టీ కూడా మిస్ కాకూడదు. మరి మన ఫిలాసఫీ, జస్ట్ యూజ్ అండ్ త్రో, దట్స్ ఆల్. కమ్ ఆన్ డార్లింగ్, ప్లీజ్ కమ్ ఆన్. భాను, ఇప్పుడు వద్దులే, తర్వాత చూద్దాం. తర్వాత కాదు ప్లీజ్, ఎప్పుడే చూద్దాం. వద్దు భాను, నాకు చాలా భయంగా ఉంది. మొదట్లో భయంగానే ఉంటుంది, తర్వాత అదే అలవాటైపోతుంది. కమాన్, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం.